నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని రాత్రులు చదనం చేసేస్తున్నారు. మండలంలో ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మరిపాడు మండలంలోని జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో విక్రమార్కులు మండలంలో ఆడింది ఆట పాడింది పాట అన్న చందాగా సాగుతుంది. భూకబ్జాలు చేస్తున్న వారిలో అధికార పార్టీకి చెందిన వారు ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై తహసీల్దార్ ఆనందరావును వివరణ కోరగా ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లు గుర్తించామని, మండలంలోని నందవరం, మరిపాడు, పొంగూరు, కండ్రిగ, బ్రాహ్మణపల్లిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములలో 2-3 రోజుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో భూములు లేని నిరుపేదలు అర్జీలు ఇస్తే పరిశీలించి ఉన్నతాధికారులకు పంపించి భూములు లేని అర్హులకు భూములు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. మరిపాడు మండలం సంబంధించి గవర్నమెంట్ భూములు ఆక్రమించడము, చెట్లు నాటినటువంటి వారి చెట్లు పెరిగేయడం, ఆ యొక్క భూమిని మళ్ళీ గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకుని వర్షాధారం వల్ల బోర్డు ఏర్పాటు చేయలేకపోయినాము. అవి కూడా ఒక 2-3 రోజుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కింద బోర్డులు ఏర్పాటు చేసి ఎవరైనా గవర్నమెంట్ భూమిని ఆక్రమించిన చట్టరీత్యా చర్యలు తీసుకోగలము. ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు అర్జీలు పెట్టుకొని ఆ రాతను మేము పరిశీలించినప్పుడు వాళ్ళు అర్హులయ్యింది, ఇక్కడ స్థానిక ప్రజలైనటువంటి వారికి ఆ యొక్క భూ వచ్చేటటువంటి భూ పంపిణీలో ఆ యొక్క భూమిని పేదలకి పంచగలగాలని, ఆ యొక్క ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా వివిధ జిల్లా కలెక్టర్ వారికి చేర్చి ఆ యొక్క ప్రతిపాదనతో ఆ యొక్క భూమిని పంపడం జరుగుతుంది. కాబట్టి ఎవరు గవర్నమెంట్ భూమిని ఆక్రమించని ఆక్రమించిన వేళ చట్టరీత్యా చర్య తీసుకోగలవారని తెలియజేస్తుంది.